మాతృదేవోభవ. పాలచంద్రమందు పవ్వళించడు స్వామి, నిదురలేచు వేళ నీవు పుట్టి. అమ్మా, మానవ జీవితం మొత్తానికి అంతిమమైన లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని పొందడం. మనం ఎన్ని దేవాలయాలు నిర్మించుకున్నా, భగవంతుడిని ఎన్ని రూపాల్లో ఆరాధించినా, అంతిమంగా ఒకే లక్ష్యం మనమెవరో తెలుసుకోవడమే. మనమెవరో మనకి తెలుసు కదా, మగ ఆడో తెలుస్తోంది, మనుషులమని తెలుస్తోంది, ఇంకా రకరకాల వ్యవహారాలు తెలుస్తున్నాయి. ఫలానా కులమని, ఫలానా మతమని, ఫలానా ప్రాంతమని, వీళ్ళు నా వాళ్ళని, వీళ్ళు వేరే వాళ్ళని, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇంకా తెలుసుకోవలసిందేమిటి? నేనెవరో తెలుసుకోవడం, నేనెవరో తెలుసుకోవడం అంటే ఇంకేమిటి? ఎవరా తాను అంటే, ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇదంతా పచ్చి అబద్ధం. మనం ఈ శరీరం కాదు. ఈ శరీరానికి అతీతంగా ఉండేటువంటి ఆత్మ మనం. ఈ విశ్వం మొత్తానికి అతీతంగా ఉండేటువంటి ఆత్మ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి. అంతిమంగా భగవత్ స్వరూపంగానే, పరమాత్మ స్వరూపంగానే ఆత్మ ఉంటుంది. దైవస్వరూపంగానే జీవుడు ఉంటాడు. దాన్ని తెలుసుకుంటే ఇక దుఃఖం అనేది ఉండదు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యపంథా విద్యతే యనాయ అని శ్వేతాశ్వత రూపనిషత్తులో చెబుతారు. పురుషోత్తముడైన ఆ మహానుభావుని గురించి సంపూర్ణంగా తెలుసుకోగలిగిన వాడు అసలు ఆ ప్రయత్నం మొదలు పెడితే చాలుట. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, చీకటికి అవ్వల ఉండే వెలుగును చూడగలుగుతాడు. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి, ఆత్మని గనక మనం తెలుసుకోగలిగితే అతిమృత్యుమేతి, మృత్యువుకి అతీతంగా ఉండగలుగుతాం. అంటే మృత్యువు లేకుండా కాదు, మృత్యువు శరీరానికే ఉంటుంది, మనకి ఉండదు అని తెలుసుకోగలుగుతాం. ఆ స్థితి తెలియడం కోసమే మనం ఈవేళ వెంకటేశ్వర సుప్రభాతంలో కొన్ని ముఖ్యమైన శ్లోకాల ఆధారంగా శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుడు వరకును లేరులు ఏరెనడి చింత, కనిన తరువాత వారి రోగముల చింత, చదువులందున ఉన్నత స్థాన చింత. అది మన అందరితో ఆగలేదుగా, ఇప్పుడు మావాడు ర్యాంక్ రావాలి, మావాడు ర్యాంక్ రావాలి, మావాడు అదరగొట్టేయాలి, ఇంత చేసి అన్నీ చేస్తాం, చివరికి కడకు వర్ణాంతరము వచ్చి పడేడు చింత. నెట్లో ఎవరితో మాట్లాడుతున్నాడో, చాటింగ్ ఎవరితో చేస్తున్నాడో, ఏమవుతుందో తెలియదు, చివరికి మళ్ళీ దుఃఖం, మా వాడు ఇంటర్ క్యాష్ చేసుకున్నాడండి నాకు ఫోను, ఏం చేయమంటారని ఏం చేస్తాం, ఒప్పుకుంటే రెండు అక్షంతలు వేయడమే లేదా ఇంటో కూర్చోవడమే, అన్నీ మన ఇష్టం ప్రకారం జరగాలని అనుకుంటాం. జరగకపోయేసరికి దుఃఖం. అసలు పిల్లలే లేకపోతే ఈ దుఃఖం లేదు కదా. చది పిల్లలు ఉండడం లేకపోవడం ఇదంతా పెద్ద సమస్య కాదండి. ఈ పిల్లల్ని కనడం, సంసారం పెంచుకోవడం, పెరగనివ్వడం కూడా ఎందుకు అంటే జ్ఞానం పొందడానికే. ఈ కష్టాల ద్వారా ఏమవుతుంది అంటే ఆత్మజ్ఞానం బాగా వస్తుంది. ఎప్పుడు కష్టమే ఉండాలి. అందుకని భగవంతుడు ఎవరికి జ్ఞానం ఇవ్వదలుచుకున్నాడో వారిని కష్టపెడతాడు, కావాలనే కష్టపెడతాడు. చెప్పాడు స్పష్టంగా ఆయన, నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో వారి ఐశ్వర్యం హరిస్తానన్నాడు విష్ణువు స్వయంగా చెప్పాడు. శివుడు అలా చెప్పాలి విచిత్రంగా, నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో వారికి సంపదలు ఇస్తానన్నాడు. తేడా ఉంది వీళ్ళిద్దరి మధ్య. శివుడు అనుగ్రహించదలుచుకుంటే సంపదలు ఇస్తాడు, విష్ణు అనుగ్రహించదలుచుకుంటే ఉన్న సంపదలు లాగేసుకుంటాడు, పేదవాణ్ణి చేసేస్తాడు. ఇద్దరు అనుగ్రహం కోసమే, ఇద్దరు పరీక్ష పెడతారు. లాక్కోవడం ద్వారా ఈయన పరీక్ష పెడతాడు, ఇవ్వడం ద్వారా ఆయన పరీక్ష పెడతాడు. లాక్కోవడం ద్వారా ఈయన పరీక్ష ఎందుకు పెడతాడు? వీడు డబ్బు ఉన్నప్పుడు నన్ను ఏదో పూజిస్తున్నాడు, కావాలంటున్నాడు, బాగానే ఉంది, పేదవాడైనా కూడా నన్ను చేస్తాడా చేయడా, మర్చిపోతాడా, లేదా తిడుతూ కూర్చుంటాడా? డబ్బే ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? పరమాత్మ ముఖ్యమా? తేరాలగా అంటే మరి లాగేసుకోపోతే ఎలాగా? ఎవరినో మనం జీవితంలో ప్రేమించామండి, అభిమానించామండి, ఆ ప్రేమతో వారి పేరు చాలా కొన్ని లక్షలు పెట్టేసామండి, కొన్ని ఆస్తులు పెట్టేసామండి,
కొన్నాళ్ళకి అనుమానం వచ్చింది, మీరు ఆస్తులు ప్రేమిస్తున్నారా మన ప్రేమిస్తున్నారా అంటే తెలవాలంటే ఏం చేయాలి, అన్నీ మళ్ళీ లాగేసుకోవాలి. అప్పుడు కూడా అలాగే అంటే నిజమైన ప్రేమ. లేకపోతే ఇంకెందుకు అంటే అయిపోయినట్టే సర్వమంగళ నామ సీత. అందుకని విష్ణుమూర్తి ఉన్న ఐశ్వర్యం లాగేసుకుంటాడు. లాగేసుకోవడం ద్వారా అనుగ్రహించడం అంటే అప్పుడు కూడా మనం ఖచ్చితంగా స్వామి ఈ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, నువ్వు లాక్కున్నా మంచిదే, ఇచ్చినా మంచిదే, ఏం చేసినా మంచిదే, అసలు ఈ జన్మే నువ్వు ఇచ్చావయ్యా, ఈ శరీరం లేకపోతే ఐశ్వర్యం ఎక్కడది, నాకు తెలిసేది ఎక్కడది, అందుకని నేను నిన్ను నీ బాధలు విడిచిపెట్టాను అని స్వామివారి యొక్క ధ్యానం మానకుండా ఉంటే నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అప్పుడు అవసరాన్ని బట్టి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలో అంత ఇస్తాడు. అసలు మనకు అప్పటికే ఐశ్వర్యం అవసరం లేదనే భావన వచ్చేసింది కాబట్టి ఎంతోనా మంచిది, ఏం లేకపోయినా మంచిది. శివుడు అలా కాదు, అదో విచిత్ర తత్వం. ఆయన ముందు ఇస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఆయన పేరులోనే ఉంది, బ్రహ్మాండంగా ఇస్తాడు, తట్టుకోలేనని సంపదలు ఇస్తాడు. అప్పుడు అది కూడా పరీక్షే, ఈ సంపదల్లో వ్యామోహాల్లో పడి భగవంతుడు మర్చిపోతాడా గుర్తుపెట్టుకుంటాడు. అన్ని సంపదల్లోనూ ఉండి వాడు ఈశ్వరారాధన మానకుండా ఉంటే అవన్నీ స్థిరంగా ఉండేలా చేస్తాడు. అంచేత ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా భగవద్ ఆరాధన మానకూడదు. మనకు కావలసింది ఆత్మజ్ఞానం, భగవద్ ఆరాధన. ఈ డబ్బు కాదు, ఇతర భోగాలు కవ్వు ఉంటాయి, ఉన్నంతకాలం ఉంటాయి, లేనప్పుడు ఎడతాయి. చాలామంది మనలోనే ఉన్నారు, ఎకరం పొలంతో ఉండి 50 ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 50 ఎకరాలను ఎకరం చేసిన మహానుభావులు ఉన్నారు. వీరికంటే వారు గొప్పవారు, అందరూ ఉంటారు. ఎందుకుంటారు, కష్టపడి పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి, 6 ఎకరం పొలాన్ని 6 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. తండ్రి ఇచ్చినటువంటి 60 ఎకరాలని మళ్ళీ 6 ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తెలివితేటలు ఉన్నాయి, ఈ తెలివితేటలు ఉన్నాయి. అందుకే విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. శ్రీమతి వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీకృష్ణుడిని కానీ విష్ణువు ఆలయం ఎక్కడున్నా చూడండి, బ్రహ్మాండంగా అలంకారాలు వైభవాలు జరుగుతాయి. అలంకార ప్రయోగ విష్ణువు అన్నారు, అది చెయ్యాలి. అందుకే విష్ణువు భోగయోగి, చుట్టూ సమస్త భోగాలు ఉంటాయి, లక్ష్మీదేవి ఉంటుంది, గరుత్మంతుడు ఉంటాడు, ఆదిశేషుడు ఉంటాడు 1000 పడకలతో, శ్వేతద్వీపం, వైకుంఠం, పాలసముద్రం, ముత్యాల పందిరి, ముత్యాల వాహనం, అన్నీ వైభవం కాదు. ఇంత వైభవం ఉన్నా ఆయన ఎప్పుడూ ఆత్మధ్యానంలోనే ఉంటాడు. శివుడు చుట్టూ ఇవేమీ ఉండవు, బూడిద, ఏనుగు తోలు, ఎముకలు, పుర్రెలు, శ్మశానం, అయినా ఆయన ఆత్మధ్యానంలోనే ఉంటాడు. కానీ అంత అమంగళ ద్రవ్యాల చుట్టూ ఉన్నాయని ఐశ్వర్యం ఇస్తాడు, ఇంత మంగళ ద్రవ్యాల చుట్టూ ఉన్నాయని ఉన్న ఐశ్వర్యం లాక్కుంటాడు. ఇద్దరూ పరీక్ష పెట్టింది మనకి. అందుకే దైవ రూపాల్లో ఎప్పుడూ భేదాన్ని పాటించకూడదు మనం. ఏ రూపమైనా, అమ్మవారైనా, శివుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, కృష్ణుడైనా, ఆంజనేయ స్వామి అయినా, ఇవన్నీ రకరకాల సందేశాలు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టే రూపాలు. అందుకనే రాముడు సంబంధించిన శ్లోకాన్ని ఇక్కడ చెప్పారు. కౌశల్యకి ఉత్తమ సంతానమైన రాముడు అన్నారు. ఎందుకు ఉత్తమ సంతానం అందరికీ తెలుసు. లేదే పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచారు, ఇది నీకు కాదబ్బా, ఇంకొకరికంటే మంచిదన్నాడు. పైగా నీకు వనవాసం శిక్షగా వేస్తున్నవారు మరీ మంచిదన్నాడు, వెళ్ళిపోయాడు. అది రాముడి త్యాగం. అందువల్ల కౌశల్య సుప్రజ రామ జీవితంలో ఆ త్యాగభావం మనం కలిగి ఉంటేనే భగవద్ ఆరాధనకి మనకు యోగ్యత ఉన్నట్టు లెక్క. అందుకే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటారు. పొరపాటు మాటలు చెప్పకూడదు, దానికి అర్థం ఇంట్లో తగాదా వస్తే రాముడిలాగా త్యాగం చేయాలి, వీధిలో వాళ్ళతో తగాదా వస్తే కృష్ణుడిలాగా ధర్మపక్షాన నిలబడి పోరాడాలి, పోరాడేలా చెయ్యాలి. అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే అక్కతోనో అన్నతోనో తమ్ముడితోనో తల్లితోనో తగాదా వచ్చిందండి, వస్తాయి సహజంగా ఏవో. అప్పుడు త్యాగం చేయాలి మనం. ఎవరితో అన్నదమ్ములేగా, అక్క చెల్లెలేగా, తల్లిదండ్రులతోగా తగాదా ఏమిటండి? పోనీ నువ్వే తీసుకో అక్క, నాకెందుకు? ఓ కాసు బంగారం నువ్వే తీసుకో, నాకంటే ముందు పుట్టావు అని చెల్లెడు అందనుకో, అదేమిటి అలా అంటావు పాపం, చిన్నదాని అమ్మ నువ్వు తీసుకొని ఆవిడ అంటు. అలా కాదనుకో, ఏ నేను ఇంట్లో ఆడదాను కాదా, నాకు ఇవ్వరా, అన్నీ అక్కకేనా అంటే పెద్ద గొడవ ఖాయం ఇక్కడ. ఆవిడ అంటుంది, పెద్దవాళ్ళు అవ్వడం ఒక అర్హత అయితే చిన్నవాళ్ళు అవ్వడం ఇంకో అర్హత, ఏది కాదంటామండి. అందుకే లోకంలో ఎప్పుడూ రాముళ్ళ మనం ఉండాలంటే గుర్తుపెట్టుకోవలసింది, నాక నీగా నాక నగా నాక నీనన్ నాకక్కరలేదనినన్ నాకము దిగి వచ్చు నెట్టి నరుణకునైనన్, నాకక్కరలేదనినన్ నాకము దిగి వచ్చును ఎట్టి నరుణకునైనన్, నాకనగా నాక నీనన్ నాకనగా నాక నీనన్ నాకము దిగి వచ్చి కూడా నరకముగాదా. ఇది సారాంశం. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదని మనం అనగలిగితే మన కోసం స్వర్గం దిగొస్తుంది. అక్కర్లేదన్న వాడి దగ్గరికి అన్నీ చేరతాయి.
నాకనగా నాకనీనన్ ఆయన నీకేంటి నాకే అని దెబ్బలాడామనుకో, నాకము దిగి వచ్చి కూడా నరకము కాదా? ఒకవాళ్ళు నిజంగా మనకు ఆస్తి ఎక్కువ వచ్చినా పక్కవాళ్ళతో దెబ్బలాడి అన్నదమ్ములతో దెబ్బలాడి దాన్ని తీసుకున్నాం కాబట్టి ఆ అన్నగారో తమ్ముడో ఆ ఆస్తి మనకు దక్కనివ్వడం, ఏదో చేస్తాడు. నాకు కాదని వీడికి ఇస్తారా? వాడి పంట ఎలా పండుతుందో నేను చూస్తా, వాడి వ్యాపారం ఎలా బాగుంటుందో నేను చూస్తా, వాడు సుఖంగా ఎలా ఉంటాడో నేను చూస్తా. ఇక మనకి నిద్ర అంటదా, వాడికి నిద్ర అంటదా? తగదా పెట్టుకోవడానికి వదులుకోవడానికి ఇంత తేడా ఉంది. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క అవతార తత్వాన్ని మీరు గమనించండి. రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ స్వామి వెంకటేశ్వరుడుగా పుట్టిన అవతరించినప్పుడు కానీ ఎక్కడా ఎవరితోనూ తగాదా పడలా, ఎవరన్నా ఏది అడిగి ఇచ్చేసాడు, తీసుకో నువ్వు తీసుకో నాకు అక్కలేదు అన్నాడు. భరతుడు అడగకపోయినా సరే కైకేయి అడిగింది కాబట్టి ఇచ్చేశాడు, వనవాసమే చేశాడు. రామావతారం మిగిలింది, ఆయన వనవాసం చేయకపోతే రామాయణం ఏముంది చెప్పుకోవడానికి? ఇది కౌశల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మానవులలో శ్రేష్ఠుడమైన ఓ శ్రీరామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఇప్పుడు నిద్ర లేవాలి అందరూ కూడా అందులో చెబుతున్నారు. సుప్రభాతంలో తూర్పున సూర్యోదయం కాకముందే ఇంకా అరగంట ముందే నిద్ర లేవాలి. కనీసం నిద్ర లేవాల్సిన సమయం 5:30, అంతకు మించకూడదు. ఇక దాటిందంటే సూర్యోదయం అయిపోతుంది. లేచి ముందు అసలు ఆ సూర్యోదయ రేఖల్ని చూడాలి ఆకాశంలో. ఆ లేత ఎరుపు రంగులో ప్రకాశించే రేఖలు ఉంటాయి, అవి శరీరానికి చాలా మంచిది. సూర్యుడు ఉదయించకముందే అరుణోదయం అంటారు దాన్ని. ఆ అరుణోదయ సమయంలో నిద్ర లేచి ముందు బయటికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోమని మన వాళ్ళు అందుకే చెబుతారు, దండం పెట్టమనకన్నా ఆరతి ఇచ్చే నైవేద్యం ఇచ్చేయని కాదు, ఒకసారి చూస్తామని. దేవుడు దండం పెట్టుకోమంటే అర్థం ఏంటి? కళ్ళు మూసుకోవడం ఎందుకండి? దేవుడు శుభ్రంగా ఆయన అందంగా ఉంటేను శుభ్రంగా కళ్ళు తెరిచి దండం పెట్టుకో, దండం పెట్టుకోమంటే అర్థం ఎదురుగా నిలబడి చూడమని. మనం ఏం చేస్తాం? అక్కడ కూర్చుని కళ్ళు మూసుకోవడం, చెంపలేసుకో, ఈ లోపు వెళ్ళిపోమంటారు, అయిపోయింది. ఇంక చెంపలేసుకోవడం మిగిలింది, ఈ మాత్రం ఇంటి దగ్గర వేసుకోవచ్చుక, అక్కడికి ఎందుకు? అంటే దేవాలయంలోకి వచ్చాము అంటే కళ్ళు మూసుకునేది ఒక క్షణం, తెరిచి చూసేది చాలా ఎక్కువ. చూడాలి దివ్యమంగళ విగ్రహం, పైగా ఎంత బాగుంటుంది చూడడానికి, కింద నుంచి పై వరకు బంగారమే. అయినా ఇది ప్రశాంతి నగర్, బంగారం ఉన్న చోట ప్రశాంతి ఉండదు, కానీ ఉంది ఇక్కడ ప్రశాంతి, అందుకని ప్రశాంతి నగర్. వెంకటేశ్వర ఉన్నాడుగా, ఎంత బంగారం ఉన్నా ప్రశాంతి ఉండు. అంత ఆస్తిపాస్తులు ఉండి కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ స్వామిని సేవించాలి. అందుకని పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఉదయం అవుతుందయా అంటే అంతకుముందే నిద్ర లేవాలి. కర్తవ్యం దైవం ఆన్నికం, ఆన్నికం అంటే డే డ్యూటీ, పగలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. రాజులకు వేరుగా ఉంటాయి, బ్రాహ్మణులకు వేరుగా ఉంటాయి, వ్యాపారస్తులకు వేరుగా ఉంటాయి, వ్యవసాయదారులకు వేరుగా ఉంటాయి, సాఫ్ట్వేర్ వాడికి వేరుగా ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. పిల్లలకి వేరుగా ఉంటాయి, పెద్దలకి వేరుగా ఉంటాయి, ఎవరికి వారికి తెలుసు. పొద్దునే లేవాల్సిన పనులు ఏమిటో, పగలల్లా చేయాల్సిన పనులు ఏమిటో అందరికీ ఒకలా ఉండవు. ఎవరి పనులు వాడు చేసుకోవడమే, వ్యవసాయ కుటుంబంలో ఉన్న పొద్దున్న లేవాలంటే ముందు పేడ తీసుకోవాలి, ఆ పశువుల దగ్గర శుభ్రం చేసుకోవాలి. లేవగానే పని అయితే వాడు సంధ్యావందనం చేస్తూ కూర్చుంటే ఎలాగా? అందుకే వాళ్ళకి అవి చెప్పలేదు, మాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు అనకూడదు. ఎవరికి ఏది అవసరమో చెప్పారు. బ్రాహ్మణుడికి అవన్నీ అవసరం లేదు, ఆయన పొద్దున్న లేచి తెల్లారక ముందే స్నానం చేయి, నువ్వు వేదం చదువుకో కూర్చో అన్నారు. ఆయనకు చెప్పారు ఆయన చేయాలి. ఆచారాల పేరు మీద అన్ని కలగాపులకం అయిపోకూడదు. ఇంకా క్షత్రియుడు రాముడు కాబట్టి కర్తవ్యం దైవమా అన్నికం, అరణ్యంలో ఉన్నా చూడా కూడా క్షత్రియుడు చేయాల్సిన పనులు చేయాలి. అందుకని పొద్దున్నే సంధ్యావందనం క్షత్రియులకి ఉంది, చెయ్యాలయ్యా. సూర్య నమస్కారం చేసుకోవాలి, మీ వంశకర్త సూర్యభగవాను ఆయన లేవమని చెప్పాడు. దాని నుంచే మనం గ్రహించాలి, ముందు అసలు జీవితం బాగుండాలంటే ముందు 5 గంటలకు లేవాలండి, తర్వాత మిగిలినవన్నీ తర్వాత విషయాలు. మొట్టమొదటి విషయం అది, 5 ఇంటికి లేవాలంతే, ఇక రెండో మాట లేదు అందు. అది సుప్రభాతంలో మొట్టమొదటి మాట, నువ్వు 5 ఇంటికి లేస్తేనే నీకు దైవభక్తి ఉన్నట్టు లెక్క. ఇప్పుడు లేస్తే ఏమిటి అని పడుకోకూడదు, ఇవన్నీ క్రమశిక్షణ ఉంటేనే దైవం. ఇవాడు క్రమశిక్షణ నిబద్ధత చిత్తశుద్ధి అనే 2-3 కారణాల వల్ల విదేశాల్లో అనేక దేశాలు అభివృద్ధిలో ఉన్నాయి. ఆ క్రమశిక్షణ లేకే మనం చాలా వెనకబడము. మన వాళ్ళే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళందరినీ మీరు గమనించండి, చాలామంది ఇక్కడ వాళ్ళు వెళ్ళారుగా ఎంత బాగా పనిచేస్తున్నారండి. ఏకంగా ఒక తెలుగువాడిని ఒబామాకి ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు, సుప్రీంకోర్టు జడ్జిగా నియమించారు అమెరికాలో ఒక తెలుగువాడిని. ఎంత గర్వించాలండి, ఒక భారతీయుడిని అందున తెలుగువాడిని సుప్రీంకోర్టు జడ్జిగా అమెరికాలో. అంటే అంత నిబద్ధత అంకిత భావం ఉండబట్టే కదా, ఒబామాకి ప్రత్యేక కార్యదర్శుల్లో 2 ఇండియన్స్, అందులో 1 తెలుగువాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి. అక్కడంత బాగా పనిచేస్తారు విచిత్రంగా, వాళ్ళే ఇక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీసులో పనిచేయమంటే అయిపోయినట్టే లేక చేయి. అదే వాతావరణం తేడా అంటే అదే.
ఇక్కడ కూడా మనం అలా చేయగలిగితే అంతకంటే ఇలా. అందుకే సుప్రభాతం అంటే కర్తవ్యం ఊరికే పాడుకుంటూ కూర్చోవడం కాదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సుప్రభాతం మీరు అంతా వింటూనే ఉంటారు రోజు. అది ఆవిడ అలా పాడుతూనే ఉంటుంది, మన పని మనం చేస్తూనే ఉంటాం. పైగా వెంటనే పుణ్యం అలా చెవిని పడుతూ ఉంటే చెవిని పడితే ఏమిటి? అనేక రకాల జంతువులకు చెవిని పడింది, మనకు కూడా చెవిని పడింది. ఒక స్తోత్రం అండి, ఒక మాట. ఒక జంతువు చెవిని పడడానికి మనిషి చెవిని పడడానికి తేడా లేదండి. జంతువు అన్నం తినట్టుగా మనం తినం కదా, మనం తినే విధానం వేరుగా ఉంటుంది కదా. అలాగే ఒక స్తోత్రం జంతువు వినడానికి మనిషి వినడానికి తేడా ఉందా లేదా? మనుషులు వింటున్నాం అంటే ఖచ్చితంగా దాని అర్థం తెలుసుకోవాలి, దాంట్లో మనకు అన్వయించుకోవాలి, ఆచరించాలి. ఉత్తిష్టం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. నువ్వు గోవిందుడు స్వామి, గాం విందయతి ఇది గోవింద అంటారు. గోవుల్ని ఆనందింపజేసేవాడు మనిషి ఒక్కడే బతకడం కోసం ఈ ప్రపంచం ఏర్పడలా. పశువులన్నీ బతకాలి, చరాచర జీవరాశులన్నీ బతకాలి. గమనించండి, ఒక్క మాట అసలు ఎవరికి శాస్త్రీయ విజ్ఞానం బాగా తెలుసు అనేది ఇక్కడ తెలుస్తుంది. మన జీవుల్ని విభజన చేసేటప్పుడు మన వేదాంత శాస్త్రంలో స్థావర జంగమాలు అన్నారు, చరాచర జీవరాశులు అన్నారు, జీవ నిర్జీవులు అనలేదండి. పాశ్చాత్యులకి మనకి తేడా అది. అదే మనవాళ్ళు ఏమన్నారంటే స్థావరం జంగమం అన్నారు. స్థావరం అంటే ఇది కదలదు, జంగమం నేను కదులుతా. కదిలేవి కదలనివి ఉంటాయి, కానీ ప్రాణం ఉన్నవి లేనివి అన్నదే అన్నింటిలోనూ ప్రాణం. ప్రాణం లేనిది ఉండదండి అసలు. ప్రాణద ప్రణవ ప్రణవ అంటారు విష్ణు సహస్రం. ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవనక. ప్రాణమే పరమేశ్వరుడు. ప్రాణశక్తి, ప్రాణశక్తి దీంట్లో కూడా ఉందండి, ఈ కుర్చీలో ఉందండి ప్రాణశక్తి. మనం అనుకుంటే ఏమనుకుంటే, మనం మాట్లాడినట్టు ఇది మాట్లాడదుగా, మనం దీన్ని కొడుతున్నాం ఇది మనం కొట్టదుగా, కాబట్టి దానికి లేదనుకుంటాం. కొట్టకపోవడమే దాని ప్రాణశక్తి, కొట్టడం నీ ప్రాణశక్తి, అది తేడా. ఏదైనా ఒకటి స్పందించడం చేయడం మన లక్షణం అయితే, స్పందించకపోవడం దాని లక్షణం. ఇది మంచి, ఇది గొప్పదైతే అది గొప్పదే, ఇది అదొక వైవిధ్యం. అంచేత చరాచరములు ఉంటాయి, స్థావర జంగమాలు ఉంటాయి, కానీ జీవులు నిర్జీవులు అనడం చాలా పొరపాటు. నిర్జీవమైన పదార్థమే సృష్టిలో లేదు, అంతా జీవమే ఉంది. అందుకే చెట్టు గొడ్డలతో కొట్టినప్పుడు కూడా ఆ కంపం వస్తుంది, దాంతోపాటుగా చెట్టు ఎదుగుతుంది, రాయి ఎదగదు, పైకి ఎదగదు, కానీ చెట్టు ఎదుగుతుంది. చిన్న మొక్క మొలకైంది, అంకు బీజమైంది, మొలకైంది, పిలకైంది, మొక్కైంది, మానైంది, మహావృక్షమైంది, మళ్ళీ చిగుళ్ళు వేసింది, పిందెలు వేసింది, కాయలు కాసాయి, పళ్ళు కాసాయి. ఈ ఎదుగుదల మనం చూస్తున్నామంటే రాతి కంటే ఎక్కువగా చెట్టులో జీవం వ్యక్తం అవుతుంది. కానీ చెట్టులో ఎదుగుతుంది, చెట్టు ఉన్న చోటే ఎదుగుతుంది, అక్కడి నుంచి కదలదుగా. కానీ జంతువు ఉంది దానికంటే గొప్పది, అది ఎదుగుతుంది కదులుతుంది కూడా. జంతువు పరిగెట్టట్లా, రకరకాల అవయవాలన్నీ కదిలించట్లా. అంటే చెట్టు కంటే జంతువులో జీవం ఇంకాస్త ఎక్కువ వ్యక్తం అవుతుంది, ఆ జంతువు కంటే కూడా మనిషిలో ఇంకా ఎక్కువగా వ్యక్తం అవుతుంది. అందుకని శంకరాచార్య స్వామి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అన్ని జీవుల్లోకి మానవుడు గొప్పవాడని చెప్పాడు తప్పితే మిగిలినవి జీవులు కాదని కాదు అక్కడ అర్థం. మిగిలినవి జీవులే. ఉత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గ పదవి నిరపేక్ష నిజాంతరంగా త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకలనయాకలతాం లభంతే కల్పాగమాకలనయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా రోజూ విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామికి రకరకాల సేవలు చేసి ఆయన పాదాల దగ్గర ఉన్న పుష్పాన్ని శిరస్సు మీద పెట్టుకోవడానికి అలవాటు పడిన భక్తుడు ఉన్నాడే, అతను దాన్ని ఎంత గొప్పగా భావిస్తాడు అంటే స్వర్గ అపవర్గ నిరపేక్ష నిజాంతరంగా. నాకు స్వర్గం వద్దంటాడు, ఇంతకంటే స్వర్గం ఏమిటండి? ఊరికే స్వర్గం 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 అంటారు. వెడితే స్వర్గం ఎప్పుడు ఎటువంటిది అంటే భోగభూమి, కర్మభూమి కాదు, ఇది కర్మభూమి. ఇక్కడ మనం కొత్త పనులు చేసే అవకాశం ఉంది. స్వర్గంలో కొత్త పనులు ఏవి చేయనివ్వరు, ఉన్నది అనుభవించడమే. ఒక రకంగా చెప్పాలంటే జైలు ఎంతో అది అంతే, జైల్లో కొత్త పనులు ఏవి చేయనివ్వరు. శిక్ష అనుభవించడమే అక్కడ చేయాల్సిందల్లా, చేసిన పుణ్యాలకు అక్కడ ఫలం అనుభవించడమే తప్పితే కొత్తగా పుణ్యం చేయడానికి కానీ పోనీ పాపం చేయడానికి కానీ అవకాశం లేదు. ఏది దేనికి?
అందుకే స్వర్గాన్ని కోరుకోరు. స్వామి భక్తులైన వాడు స్వర్గాన్ని కోరుకోరు. మాకు దివ్య సేవ చాలా బాగుంది, ఇది ఎందుకు వచ్చిన గొడవ అక్కడికి వెళ్ళడం మళ్ళీ. పైగా అక్కడ చాలామంది ఉంటారు ఈ భోగాలు అనుభవిస్తూ. మళ్ళీ పోటీలు గొడవలు ఈర్ష్యలు ఉంటాయి, స్వర్గలోకంలో కూడా అన్నీ ఉంటాయి. ఏమి ఇందులో ఏ తేడా ఏం లేదు. స్వామివారే స్వయంగా ఒకసారి నారద తుమ్మురులు ఇద్దరిని సంగీతం పాడమని తుమ్మురుని ప్రత్యేకంగా పిలిచి సన్మానించారట. నువ్వు బాగా పాడేవని పెద్ద వైజయంతి మాల తీసి మెడలో వేసేసాక ఇంకా దానికి నారదులకే వచ్చింది అసూయ, ఎవరికో కాదు నారదులకు అసూయ వచ్చింది, మనకి రాదు. ఇంతకాలంగా పాడుతున్నాను స్వామివారికి కూడా పరాయి వాళ్ళు అంటే ఇష్టం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈయన ఏదో కొత్తగా పార్టీ మారిన వాళ్ళే కనపడ్డాడు ఆయనకి. పూర్వం నుంచి ఉన్నవాళ్ళని చూడటం మానేశారు, కొత్త వాళ్ళు ఎక్కువైపోయారు స్వామివారికి కూడా. ఆయన నారదులు అసూయగలోనే అక్కడి నుంచి భూలోకానికి వచ్చి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గర సంగీతం నేర్చుకుని అనేక రకాల పాటలు పడతాడు. కళాపూర్ణోదయం అనే కథలో ఉంటుంది. చివరికి స్వామివారి దగ్గరికి వచ్చాక ఏమిటి ఇలా అయింది అంటే, నీ బుద్ధి చూడడానికే పరీక్ష పెట్టాను కానీ నాకు ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం ఉంటుంది అంటాడు. ఇంత జ్ఞానం ఉంది నారద, అసూయం జయించకపోతే ఎలాగయ్యా, అది లేకపోతే ఎలాగా, అందుకే పరీక్ష పెట్టాను అంతేకాని నువ్వు ఒకటి ఆయన ఒకటేనా. అంచేత నిజమైన స్వామి సేవ చేసేవాడు ఆ స్వర్గం కూడా కోరడు. అలాగే అపవర్గ, అపవర్గం అంటే మోక్షం. ఎందుకని అపవర్గం అంటారు మోక్షాన్ని, వర్గ చతుష్టయం, వర్గ చతుష్టయం అంటారు నిజానికి, చతుర్వర్గములు అంటారు నిజానికి. మోక్షాన్ని వర్గంలో చేర్చడానికి వీల్లేదు. వర్గం అంటే విభాగం, మోక్షంలో విభాగాలు లేవు. అందుకని ధర్మార్థకామాలు మూడే వర్గాలు, త్రివర్గములే అనాలి నిజానికి. కానీ లెక్క కోసం నాలుగోది కూడా ఉంది కాబట్టి చేర్చాం, అందుకే దాన్ని అపవర్గం అన్నారు. అది వర్గంలో ఉండాల్సింది కాదు, ఊరికే లెక్క కోసం పెట్టాం. నాలుగు అన్నారు కాబట్టి అది చేరుకోవలసింది అది అని తెలియడం కోసం అందులో పెట్టాం, కానీ అది వర్గాల్లో ఉండాల్సింది కాదు. అందుకే దాని పేరు అపవర్గం, నిజానికి అందులో ఉండాల్సింది కాదు, ఊరికే పెట్టాం లెక్కకి. అందుకని అలా చేస్తే అందుకని అపవర్గం, అపవర్గం కూడా కోరుకోరు. ఎందుకంటే మోక్షం వస్తే శరీరం ఉండదు, శరీరం లేకపోతే సేవ ఎలా చేస్తావు, కాళ్ళు చేతులు లేవుగా, కరచరణ దేవజవాలు లేకపోతే అభిషేకం ఎలా చేస్తాం, అర్చన ఎలా చేస్తాం. ఈ సేవలో ఇంత ఆనందం ఉంది మళ్ళీను. అందుకని ఈ బాధధూడి సోకిన వారు, ఈ స్వామివారి సేవలకు అలవాటు పడిన వారు, మాకు స్వర్గము వద్దు అపవర్గము వద్దు, నిరపేక్ష నిజాంతరంగా నిజ అంతరంగం వాళ్ళ మనస్సులో మాకు ఇవేమీ వద్దయ్యా అంటారు. అంతేకాదు ఒకప్పుడు వాళ్ళు అలా సేవించుకుంటూ ఒకసారి కంగారు కూడా పడతారు. ఎప్పుడు కల్పాగమ ఆకలనయ ఆకులతాం లభంతే, ఈ కల్పం మారి ఇంకో కల్పం వస్తుంది అంటే వాళ్ళు కంగారు పడతారు. ఎందుకంటే ఈ కల్పాంతంలో ప్రళయం వస్తుంది కదా, మన శరీరాలు కూడా పోతాయేమో, స్వామివారు కూడా అవతారం చాలించేస్తారేమో, మరి ఏ అవతారంలో ఉంటారో, మనం ఎలా సేవించాలి, ఆయన సేవ లేకపోతే మన బతుకెందుకు అసలు అని నాకు అవి ఏమి వద్దయ్యా, ఈ గుడి గోపురము ఈ సేవ నాకు చాలయ్యా, నువ్వు ఇలాగే ఉండవయ్యా, నేను ఇలాగే ఉంటా అని కోరుకుంటారు. ఆ సేవ అంత గొప్పది. అందుకని స్వామి ఆ సేవ ఎటువంటిదో చేసి చూపించాడు. అనేక రకాల అవమానాలు భరించి చూపించాడు. మనం గ్రహించాలి, మనం చిన్న అవమానానికి తట్టుకోలేక విలవెల్లాడిపోతాం, కష్టతీర్చుకోవాలనుకుంటాం. మరి గొల్లవాడు కొడితే గోవును కొట్టాడండి, వాడు తప్పు, వాడు తప్పు లేదండి. ఎందుకు భరించారు స్వామి తెలుసా, స్వధర్మ నిర్వహణ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దానివల్ల వచ్చిన పుణ్యం లేదా పాపం ఏదైనా సరే ఫలం దాన్ని ఆయనకు అర్పిస్తే చూసుకుంటాడు. ఆయన స్వధర్మ నిర్వహణ చేశాడు, గొల్లవాడు చేసిన తప్పే ఉందండి. ఆయన గోవు ఉంది, గోవేమో పుట్ట మీద నిలబడింది, పుట్టలో ఉన్న స్వామివారికి పాలిస్తోంది. గొల్లవాడి ధర్మం ఏమిటండి, గోవును మేపడమే కదా. ఎవరు కనిపించిన వాళ్ళకల్లా గోవు పాలిస్తూ పోతుంటే యజమాని ఊరుకుంటాడా, ఇంటికి వెళ్ళాక పాలివ్వలేదు అనుకోడు. పెగ తాగిన వారు ఎవరు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఒక్క చుక్క మిగలదు ఇంకా. ఏదో లీటరా రెండు లీటర్లా ఆయన తలుచుకుంటే మొత్తం లాగేస్తాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత యజమాని గొల్లవాడిని కోప్పడ్డా, ఎవయో ఆవులు నీకు అప్పగించాను, ఎవరికో పాలిచ్చేసి వచ్చింది, ఇది అడ్డమైన వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు అని గొల్లవాడిని అండండి. మరి ఆయన పని ఆయన చేయాలా వద్దా. అందుకే ఆయన గోవును కొట్టాడు, స్వామిని కొట్టాలా, గోవును కొట్టాడు. కొట్టాలి, మంచి గొడ్డుకో మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్న కొట్టాడు. స్వామి ఎంత చిత్రంగా ఆలోచించాడని, పాపం వాడి ధర్మం వాడు చేస్తున్నాడు. అలాగని గోవును అనడానికి లేదు, నేను ఇక్కడ నోరు తెరుచు కూర్చున్నాను కదా అని పాలిచ్చింది, దానికి ఓ గోపాలుడు ఉన్నాడని వాడు చెప్పినట్టు ఇది వినాలని, వాడికి ఓ యజమాని ఉన్నాడని, వినకపోతే వాడు కోప్పడతాడని, ఇవన్నీ గోవుకు తెలుసా అండి, పశువు కదా. మరి దానికి తెలియదు, అదేదో నేను నోరు తెరవగానే పాలిచ్చింది, దాని ధర్మం అది చేసింది, దాన్ని ఉన్న సమయంలో దాన్ని కొట్టడం ధర్మమే కాబట్టి గొల్లవాడు కొట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పడకూడదు, శిక్ష నాకు పడాలి అని స్వామి తన ముఖాన్ని అడ్డు పెట్టాడు. అది త్యాగమూర్తి శ్రీ వెంకటేశ్వర తత్వం అంటే. గోవిందనామంతో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తారు. గోవులంటే అంత ఇష్టమైన గాం విందయతి ఇది గోవింద అంట. గోవుల కోసం తానే శిక్ష అనుభవిస్తాడు. కృష్ణావతారంలో తానే గొల్లవాళ్ళ ఇంట్లో పుట్టాడు, రాజుల ఇంట్లో పుట్టాడు, సుఖంగా హాయిగా ఉండొచ్చుగా.
వసుదేవుడి దగ్గర పోనీ తల్లిదండ్రి చెరసాల్లో ఉన్నారు, ఇంకా ఆయన వెళ్ళడానికి ఎన్ని ఇళ్ళు లేవండి, ఆయన వస్తానంటే ఎవరు కాదంటారు, గొల్లవాళ్ళ ఇంటికి ఎందుకంటే రావడం, అక్కడ గోవులు కలుసుకుంటారని తెలియదా? పోని వాళ్ళతో విని మన నందరాజు గారి కుమారుడు గొల్ల వాళ్ళ నాన్నగారు నందుడు ఉన్నాడా, ఆయన గొల్లలకు అధిపతి, అధిపతి ఇంట్లో సుఖంగా ఉండొచ్చు. మరి రోజు పొద్దున్నే గోవులను మేపుకుంటూ వెళ్ళాడు అంటే అన్ని కులాలు సమానమే, అన్ని వృత్తులు సమానమే, నేను అన్ని కులాల్లోనూ పుట్టాను, అన్ని వృత్తులు చేస్తున్నాను, మీరు కూడా మీ మీ వృత్తి ధర్మాన్ని సక్రమంగా చేయండి, ఏది ఎక్కువ తక్కువ అని అనుకోకండి, ఇది భగవతత్వం. మనం దీన్ని అర్థం చేసుకో. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. స్వామి గరుడధ్వజుడు, గరుడధ్వజుడు అండంలోనండి ఒక ఖగోళ శాస్త్ర రహస్యం. శివుణ్ణి వృషభధ్వజుడు అంటారు, వృషవాహనుడు అంటారు. స్వామిని గరుడధ్వజుడు అంటారు, గరుడ వాహనుడు కూడా కదా, గరుత్మంతుడు ఆయనకి వాహనం, గరుత్మంతుడే ధ్వజం. మనం బ్రహ్మోత్సవాలు చేస్తే ప్రారంభంలో జెండా ఎగరేస్తాం, జెండా మీద ఎవరు ఉంటారు, గరుత్మంతుడే ఉంటాడు, అంతే కదా. రామాలయంలో ఉత్సవాలు చేస్తే ఆంజనేయ స్వామి జెండా, ఇక్కడైతే గరుత్మంతుడు, అంతేనా? అదే శివాలయంలో చేస్తే నందీశ్వరుడు. శివుణ్ణి వృషభధ్వజుడు అన్నాం, వృషభ వాహనుడు అన్నాం. ధ్వజం అంటే పైన ఉంటుంది, వాహనం అంటే కింద ఉంటుంది, అంతేనా? మరి గరుడధ్వజుడు గరుడ వాహనుడు రెండేలా అవుతాడండి? శివుడు నక్షత్రం, ఆర్ద్రా నక్షత్రం, ఆకాశంలో ఆర్ద్రా నక్షత్రం ఆవిర్భవించినట్టు కనుక ఉత్తర దిక్కుగా మనం చూస్తే ఆవిర్భవించిన సాయంత్రపు వేళ, ఆ మునిమాపు వేళ 7 గంటలు 8 గంటలు అనుకోండి, ఆ సమయంలో ఆర్ద్రా నక్షత్రానికి పైన వృషభ రాశి ఉంటుంది. వృషభ రాశి అంటే మేషం వృషభం కదా, అశ్వని భరణి కృత్తిక ఉత్పాదం మేషం, తర్వాత కృత్తిక శ్రేయక రోహిణి మృగశిరార్థం వృషభం. కృత్తికలో 3 పాదాలు, రోహిణి పూర్తిగా, ఆ తర్వాత మృగశిరలో సగభాగం, ఈ 9 పాదాలు కలిపి కదా వృషభ రాశి. అందుకని చంద్రుడు ఉచ్చ దశలో ఉన్నప్పుడు వృషభ రాశి, ఆ వృషభ రాశిలో సంపూర్ణ నక్షత్రం రోహిణి. అందుకని మన సాహిత్యంలో రోహిణి చంద్రమివ శశినం రోహిణీయథ, శశినం రోహిణీయథ అని ప్రయోగిస్తారు చాలా. చంద్రుణ్ణి రోహిణి అనుసరించినట్టుగా సర్గ వాల్మీకి మహర్షి ప్రయోగిస్తాడు. రాముడు వనవాసానికి ఎడుతున్న సీతాదేవి కూడా వెళ్ళింది, ఎలా వెళ్ళింది? శశినం రోహిణీయథ అంటాడు, చంద్రుణ్ణి రోహిణి అనుసరించినట్టుగా అంటాడు. అలాగే సరిగ్గా మీరు ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు చూస్తే వృషభ రాశి పైన ఉంటుందండి, అందుకని వృషభధ్వజుడు. తెల్లారేసరికి ఆ వృషభ రాశి ఇలా ప్రయాణం చేసి 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 ఆశ్చర్యకరంగా ఆ రోహిణి ఆర్ద్రా నక్షత్రాల కిందికి వస్తుంది, అప్పుడు ఆయన వృషభ వాహనం. అలాగే స్వామివారి యొక్క నక్షత్రానికి గరుత్మంతునికి సంబంధించినటువంటి రాశి పైన ఉంటుంది ఉదయించినప్పుడు, అప్పుడు ఆయన గరుడధ్వజుడు. అదే రాశి తెల్లారేసరి కిందికి వస్తుంది, అప్పుడు ఆయన గరుడ వాహనం. మన దేవతలు వాటి వాహనాలు వాటి ఐశ్వర్యాల్లో ఈ ఖగోళ శాస్త్రం మొత్తం ఉంది. అది దానిగా గమనించినట్టయితే చాలా విజ్ఞానం ఉంటుంది అందులో. అప్పుడు గుళ్ళో దేవుడు కూడా హాయిగా భక్తిగా దండం పెట్టుకుంటాము. దానికి అంతటికీ ప్రతీక ఆలయం అనేది, ఆకాశంలో ఉన్న నిర్మాణం ఉందే దానికి ప్రతీక ఆలయం అనేది. ఆ ప్రతీక అనే విషయం గ్రహిస్తే అసలు తత్వం తెలుసు. అది గరుడధ్వజ. ఉత్తిష్టం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కమలాకాంత అన్నారు, ఎంత చక్కని మాటో. కమల అంటే ఎవరండి? లక్ష్మీదేవి. కమలం అంటే ఇంకో అర్థం ఉందండి, తామరపు. లక్ష్మీదేవి పేరే తామరపు, పద్మం అంటే లక్ష్మీదేవి. పద్మప్రియే పద్మి నిపద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ. మనస్సులో భావాలన్నీ కళ్ళల్లోనే కనపడతాయి, ముక్కులోనూ మూతులోనూ కనపడవు. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఆంగ్లంలో. స్వామివారు లేచిన, అమ్మవారు లేచిన కమలాకాంత, లక్ష్మీదేవికి భర్తయే కాదు, కమలముల వంటి కమలాల్లాగా తామరపూ రేకుల్లాగా తన కళ్ళు విచ్చుకుంటాయంటే అర్థం. మనస్సులో ఏ రకమైన కల్మషం లేదు. మీరు హాయిగా నిశ్చింతగా పడుకున్నారనుకోండి, పొద్దున్న హాయిగా లేస్తారు. లోపల ఏదో ఆందోళనతో పడుకున్నాం అనుకోండి, మనం పొద్దునే లేవలేము, అదే ఆందోళన. అమ్మయ్య లేచాం బాబు, ఇప్పుడు ఏమవుతుందో, ఎందుకు ఆ కంగారు, ఏమవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఆ నిశ్చింతగా ఉండడానికే భక్తి. అందుకని ఉత్తిష్ట కమలాకాంత, ప్రతి పదార్థాలు చెప్పుకునే వ్యవహారాలు కాదండి, చాలా తత్వం ఉంటుంది లోపల. అలాగే త్రైలోక్యం మంగళం కురు. స్వామిని ఎందుకు నిద్రలేవమంటున్నాడు అన్నన్న స్వామి? త్రైలోక్యం మంగళం కురు, 3 లోకాలకి క్షేమం కలిగించడం కోసం నిద్రలేవయ్యా. ఆయన అంత పెద్దవాడు కాబట్టి, విశ్వాత్ముడు కాబట్టి, విష్ణువు కాబట్టి అన్ని లోకాలకి క్షేమం కోసం నిద్రలేస్తాడు. మనం ఎందుకు నిద్రలేవాలి? మన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం లేవాలి, కుటుంబానికి ఎసరెట్టడానికి కాదు.
మన చర్యల వల్ల, మన చదువుల వల్ల, మన ఆటపాటల వల్ల, మన అన్నిటి వల్ల మన కుటుంబానికి ముందు మంచి పేరు రావాలి. మళ్ళీ కౌశల్య, సుప్రజారామ తల్లిదండ్రులకు మంచి సంతానంగా పేరు రావాలి. ఒక్కొక్క మాటలో గోవింద, గరుడధ్వజ, కమలాకాంత, త్రైలోక్యం, మంగళం కూరు ఎంత బాగున్నాయండి. వీటిని సాంకేతికంగా తీసుకుంటే అలాగే అమ్మవారిని నిద్ర లేపుతున్నాడు చూడండి, అలివేలు మంగాదేవిని ఎలా లేపుతున్నాడు ఆయన. తపసు ప్రభాతమ రవిందలోచని భవతు ప్రసన్న ముఖచంద్రమండలి విధి శంకరేంద్ర వనితాభిరర్చితి వృషశైలనాథ దయితి దయానిధి. ఎవరైనా నిద్ర లేవలసిన విధానం అమ్మ, ఆడవాళ్ళు మరి. ఇక్కడ భార్య తత్వం స్పష్టంగా ఉంటుంది, అమ్మవారు స్వామివారికి భార్య కాబట్టి. తవసు ప్రభాతం అరవిందలోచని అరవిందముల వంటి కళ్ళు కలిగిన నీకు సుప్రభాతం అమ్మ, నిద్రలేవమ్మ. అరవిందాలు వికాసంతో ఉంటాయి, నున్నగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి. పొద్దున్న లేవగానే ఆడవాళ్ల కళ్ళు అలా ఉండాలి. మగవారైనా అంతే, ఇందాక చెప్పుకున్నాం, ఆడవాళ్ల కళ్ళు మరి. ఎందుకంటే మగవాడి మీద కుటుంబం అంతా ఆధారపడదు, వాడు ఒక్కడే ఆధారపడతాడు. ఆడవాళ్ల మీద అంతా ఆధారపడుందమ్మా. గృహిణీ గృహముచ్యతే అన్నారు. గృహం అంటే ఇల్లాలే, మగాడు కాదు, కాసేపు ఉంటాడు బయటికి పోతాడు. ఎప్పుడూ ఉండేది ఇల్లాలు, అందుకే ఇల్లాలు అనే మాట ఆయనకు వచ్చింది అది. అందుకని రాత్రి 10, 10:30 పోనీ 11 తప్పనిసరి పడుకుంటాం కదా, తప్పదుగా ఎప్పుడో పడుకోవాలిగా. ఆ పడుకునేటప్పుడు నిశ్చింతగా స్వామివారికి నమస్కారం చేసుకుని, స్వామి నేను పడుకుంటున్నాను, పొద్దున లేపితే మళ్ళీ నీకు నమస్కారం చేస్తా, లేకపోతే ఇదే చివరి నమస్కారం. అప్పుడు ఖచ్చితంగా ఆయన లేపగానే అరవిందలో వచ్చని లేస్తాం హాయిగా. ఏం లేదు మనసులో, కళలు కూడా మంచి కళలు వస్తాయి. ఇప్పుడు ఇంకో చూడండి విశేషమైన మాట, అమ్మవారి యొక్క వైభవం. తవసు ప్రభాతమ రవిందలోచని భవతు ప్రసన్న ముఖచంద్రమండలి, ప్రసన్న ముఖచంద్రమండలి భవతు సుప్రభాతం. ప్రసన్నమైన ముఖచంద్రమండలం, అసలే ఆవిడ ముఖం చంద్రమండలం అంట. పైగా అది కూడా ప్రసన్నంగా ఉండడం, ఎందుకంటే చంద్రమండలం అన్ని వేళలా ప్రసన్నంగా ఉండదు, మచ్చ కనపడుతూ ఉంటుంది. అందులో శుక్లపక్షంలో ఒకలా ఉంటుంది, కృష్ణపక్షంలో ఒకలా ఉంటుంది, అష్టమి నాడు ఒకలా ఉంటుంది, పాఠ్యమి నాడు ఒకలా ఉంటుంది. ఇవి ఏవీ లేకపోవడమే ప్రసన్నం. అందుకే ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఇక్కడ శుక్లపక్షమే తప్పితే మళ్ళీ కృష్ణపక్షం అన్న సమస్య లేదు, ఎప్పుడూ స్వామి వైభవంగానే ఉంటాడు. అందుకే భవతు ప్రసన్న ముఖచంద్రమండలి. అంతేకాదమ్మా, అమ్మవారిని సేవిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే విధి శంకరేంద్ర వనితాభిరర్చితి. విధి అంటే బ్రహ్మ, శంకర అంటే శివుడు, ఇంద్ర అంటే ఇంద్రుడు. వీళ్ళందరి భార్యలు నిన్ను సేవిస్తున్నారమ్మా అన్నారు. విధి భార్య బ్రహ్మ భార్య సరస్వతిది, శంకరుని భార్య పార్వతీది, ఇంద్రుని భార్య శచీదేవి. అందరూ మన అలివేలు మంగాదేవిని సేవిస్తున్నారు అన్నారు. మన సాహిత్యంలో ఇది ఒక విశేషం అండి. ఏ దేవతా స్తోత్రం చేస్తున్నామో మనం ఆ దేవతని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళని పక్కన నుంచోబెడతారు. అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనుకోకూడదు. ఇది వెంకటేశ్వర సుప్రభాతం. ఇక్కడ చెబుతున్నది అలివేలు మంగాదేవి గురించి. అందుకని ఆవిడకి పెద్దపేట వేశారు. పార్వతీదేవి సరస్వతీదేవి నిన్ను సేవిస్తారు అన్నారు. అదే లలితా సహస్రంలో ఏమన్నారు, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నారు. లలితాదేవి సింహాసనం మీద కూర్చుంటుంది, ఇటువైపు లక్ష్మీదేవి ఉంటుంది, ఇటువైపు సరస్వతీదేవి ఉంటుంది, ఇద్దరు ఆవిడని సేవిస్తారన్నారు. ఇంకా విచిత్రం, సరస్వతి ప్రార్థన ఉంటుంది, యా కుందేందు తుషారకారథవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపక అని సరస్వతీ స్తోత్రంలో ఏమన్నారు, ఇక్కడ లక్ష్మీదేవిని అలివేలు మంగాదేవిని వాణి పార్వతీదేవి సరస్వతీదేవి సేవిస్తున్నారు, అక్కడ లలితాదేవిని లక్ష్మీదేవి సరస్వతీదేవి సేవిస్తున్నారు. సరస్వతీదేవి వైభవం అది కాదు, ఇంకా వీళ్ళకంటే ఎక్కువ, వీళ్ళ భర్తలే ఆవిడని సేవిస్తున్నారట. బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత. బ్రహ్మకైనా సరే, విష్ణువుకైనా సరే, ఇంద్రుడికైనా సరే నోట మాట రావాలంటే నీ అనుజ్ఞ ఉండాల్సిందేనమ్మా. ఒక్కసారి మన భగవత్ తత్వాన్ని, భగవతీ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ సుప్రభాతంలోనేమో లక్ష్మీదేవి సింహాసనం మీద కూర్చోవడం, మిగిలిన ఇద్దరూ సేవించడం. లలితా సహస్రంలోనేమో ఆవిడ సింహాసనం మీద కూర్చోవడం, మిగిలిన ఇద్దరూ సేవించడం. సరస్వతి స్తోత్రంలో ఆవిడ సింహాసనం మీద కూర్చోవడం, మిగిలిన ఇద్దరూ సేవించడం. అంటే అన్ని రూపాలు ఒక్కటే, ఓసారి వారు పైన ఉంటారు, ఓసారి వీరు పైన ఉంటారు. ఈ భేదాన్ని మనం పాటించకూడదు, ఇదే భగవత్ తత్వం. ఆ రూపాభిమానం అనేది ఒక్కోసారి మనం ఏం చేస్తుందంటే గుడ్డివాళ్ళని చేసేస్తుందండి. ఖచ్చితంగా ఈ బాహ్య చిహ్నాలు ఉన్నాయి,
ఓ బొట్టు పెట్టుకోవడమో నామం పెట్టుకోవడమో రూపాన్ని ఆరాధించడమో ఏదైనా సరే, అందులో కొంతమంది గురువులు మనకేం చెబుతూ ఉంటారంటే వాళ్ళ పీఠాలు పెంచుకోవడానికి ఇక ఈ స్వామిని సేవించిన వాడండి ఇంకో చోటికి వెళ్ళకూడదని చెబుతారు. ఇది పూర్తిగా దుర్బోధ, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, పూర్తిగా దుర్బోధ. ఈ రంగంలో ఉన్నవాడండి ఇంకో నామం పలకూడదండి, ఇంకో మాట వినకూడదండి, ఇంకో గుళ్ళోకి వెళ్ళకూడదండి, ఇంకో ప్రసాదం తినకూడదండి. ఇదంతా మత దురభిమానం, మనుషుల్ని పాడు చేసేస్తుంది పూర్తిగా. ఇది శైవులు చేసినా వైష్ణవులు చేసినా శాక్తేయులు చేసినా ఎవరు చేసినా తప్పే. సనాతన ధర్మంలో ఉన్నది నిర్గుణం, నిరాకారం, నిరంజనం, ఇవన్నీ భగవంతుని యొక్క రూపాలు. అందులో ఒక రూపం వైభవం మనం చెప్పు. ఆ రూపానికి అంకితం అయ్యేటప్పుడు, రూపారాధన చేసుకునేటప్పుడు ఎప్పుడూ మనస్సు ఈ మౌఢ్యానికి లోను కాకుండా చూసుకోవాలి. అప్పుడు దేశంలో ఎక్కడా తగాదాలు ఉండవు. ఇప్పుడే ఇతర మతాల వాళ్ళతో పడుతున్నా, రేపు మన మతంలో మనమే పడతాం అనుమానమే ఇలా పడ్డాం కూడా వెనక. 12వ శతాబ్దంలో భయంకరంగా గృహదహనాలు జరిగాయి, విగ్రహ దహనాలు జరిగాయి, గ్రంథాలు కూడా తగలబెట్టేశారు. వీళ్ళ పుస్తకాలు వాళ్ళు, వాళ్ళ పుస్తకాలు వీళ్ళు తగలబెట్టేశారు. మత దురభిమానం అంత ఘోరంగా జరిగింది. అది మనస్సులో ప్రవేశించకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడ దానికి ఇదే లెక్క. తవ సుప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలి విధి శంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధి. అటువంటి నీవు వృషశైలనాథుడికి ప్రియమైనటువంటి భార్యవమ్మ, దయానిధివమ్మ. ఎందుకంటే ఒక్కోసారి సంసారంలో కూడా మగవాడు కొంచెం ఖచ్చితంగా కఠినంగా ఉంటాడు, నాకు అక్కలేదు అని పోతాడు. అమ్మ ఆడవాళ్ళు అలా ఉండలేదు. అందుకే కాస్త ఆశ్రయించేవాళ్ళు ముందు అమ్మగారిని ఆశ్రయిస్తారు. అయ్యగారు ఏదో మూడు బాగలేదని కాస్త మీరైనా చెప్పండి అంట. అందుకని ఎప్పుడైనా స్వామివారు భక్త రక్షణలో పడి లేదా రాక్షస సంహారంలో పడి కాస్త ఉద్రేకంలోనో ఉద్వేగంలోనో ఉండొచ్చు. అమ్మవారికి అటువంటి కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి హాయిగా ఉంటుంది. అందుకని ఆయన నడిరే ఏ జాములో స్వామి నిలుచేర దిగి వచ్చును అని ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఏమండో ఇందాక వచ్చి దండం పెట్టాడు ఆ భక్తుల సంగతి చూడండి అని రికమెండేషన్ చేస్తుంది కాస్త. అప్పుడు ఖచ్చితంగా దేశంలో ఎవడి మాట అయినా విన్నవాడు పెళ్ళాం మాట వెనక తప్పదు. స్వామివారే వింటున్నారు కాబట్టి ఆయనకంటే గొప్పవాళ్ళమా మనం ఏమన్నా. పైగా రాష్ట్రం వినకపోతే అలాగే విడిపోయాక మన రాష్ట్రాల్లో ఒక దాని పేరు ఏమిటంటే ఏపీ. ఏపీ అంటేనే ఆడపెత్తనం అనుమానం ఏముంది. అందుకని వెండవే హాయిగా రాష్ట్రం పేరేది. సుప్రభాతంలో చెబుతున్నాడమ్మా స్వామివారిని నమ్ముకున్న వారికి ఏ గ్రహాల వల్ల, ఏ జాతకాల వల్ల, ఏ రత్న రాళ్ళు రప్పల వల్ల, అంకెలు అక్షరాల వల్ల ఎటువంటి కీడు జరగదు, అంతా మేలే జరుగుతుంది. సూర్యేందు భౌమ బుధవక్పది కవ్యశౌరి స్వర్భానుకేతుది విషత్ పరిషత్ ప్రధానాక. సూర్యేందు భౌమ బుధవక్పది కవ్యశౌరి స్వర్భానుకేతుది విషత్ పరిషత్ ప్రధానాక. త్వద్దాసదాస చ రమావతి దాసదాసాక శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మన జీవితాన్ని ఎన్ని రకాలుగా శాసించినా గ్రహాలైతే 9 కదా, 10వ గ్రహం ఏదీ లేదు. ఇదివరకు 10వ గ్రహం ఎవరంటే అల్లుడు అనేవారు. అల్లుడు 10వ గ్రహం అంట. ఇప్పుడు వాడు చాలా కామ్ అయిపోయాడు, వాడి నెత్తి మీద గ్రహం అమ్మాయి అయింది అంటే బాగుండదు కానీ. ఇప్పుడు అల్లుళ్ళందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు, అమ్మాయిని నెత్తికెక్కి ఆడిస్తున్నారు, రాజ్యం మారింది. అంచేది ఇప్పుడు ఇదివరకు జామాత దశమోగ్రహ అని చరకమతి లక్ష్మీ నరసింహం గారు పెద్ద నాటకం రాశారు. ఇప్పుడు కుదరవు అవన్నీ, జామాతలు చాలా లోకువైపోయారు. అందుకని 9 గ్రహాలే కదండి, 9 చెప్పాడు చూసుకున్నాం. సూర్య సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ అంటే భూమి కుమారుడు అంగారకుడు. సరిగ్గా ఎంత విజ్ఞాన శాస్త్రం అండి, భూమి నుంచే ఒక మొక్క విడిపోయి అంగారకుడు ఏర్పడింది ఖగోళ శాస్త్రం ప్రకారం. అదే అంగారకుడు భౌమ అన్నారు. ఎందుకంటారు లేతే, సూర్యేందు భౌమ, బుధ బుధగ్రహం, వాక్పతి బృహస్పతి గురుగ్రహం, కావ్య అంటే శుక్రాచార్యుడు శుక్రగ్రహం, సౌరి ఇక్కడ శంకరుల్లో శారాశి ఔత్వం రాయకూడదు, సౌరి సౌభాగ్యంలో సౌరాయాలి, సౌరి అంటే సూర్యుని కుమారుడు, సూరస్య అపత్యం పుమాన్ సౌరిహి అంటే సూర్యుని కుమారుడు శనీశ్వరుడు. సూర్యునికి ఒక భార్య ఎందు యమధర్మరాజు జన్మించాడు, యమున జన్మించింది, వాళ్ళిద్దరూ అప్ప అన్న అన్నా చెల్లెడు. ఇంకో భార్య ఎందు శనీశ్వరుడు జన్మించాడు, అందుకని శనీశ్వరుని సూర్యపుత్రుడు అంటారు. అంటే సూర్యగ్రహం నుంచి అది ఏర్పడింది, భూమిగ్రహం నుంచి అంగారకుడు ఏర్పడ్డాడు. ఖగోళ శాస్త్రాన్ని ఇలా చెప్పారు. అంతేకాని సూర్యారావు అని ఆయన ఒకరు కూర్చుని ఆయన కన్నడని అర్థం కాదు. అక్కడ ఖగోళ శాస్త్ర విషయాలు ఇలా చెప్పారు. సూర్యేందు భౌమ బుధ వక్పతి కావ్యశౌరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాక. ఇవి కాకుండా స్వర్భాను, భాను అంటే సూర్యుడు, స్వర్భాను అంటే రాహువు, కేతు కేతు ఇవే కదండి 9. ఎందుకంటే ఏం లేవుగా. వీళ్ళందరూ ఎవరు అంటే నిత్యము స్వామివారి యొక్క కోవెలకు వచ్చి ఆయన సేవిస్తారట. త్వద్దాస దాస చరమావధి దాస దాసాక.
స్వామివారిని సేవించే అర్చకుల్ని సేవించి వెళ్ళిపోతారు నవగ్రహాలు. వెంకటేశ్వర స్వామి యొక్క స్థాయి అటువంటిది. అటువంటి స్వామిని సేవిస్తున్నామంటే ఎంత నిర్భయంగా ఉండాలని మనం. మళ్ళీ ఊరికే చేయి చూపించి కాలు చూపించి మాకు కొంచెం ఈ మధ్య బాగుంటలేదండి, ఈ మధ్య బాగుంటలేదు నువ్వు అనుకున్నావు కానీ ఏదైనా చెప్పండి ఉపాయం అని దీనికి ఒక రకం దానికో రకం పరిష్కారాలు ఆలోచించుకుని మనస్సు పాడు చేసుకునే కంటే భక్తిభావంతో హృదయంలో స్వామివారిని కనుక అర్చన చేసినట్టయితే ఏ గ్రహం వల్ల మనకి ఏ దోషం జరగవలసి రావలసి ఉన్నా దాన్ని అడ్డం కొట్టి ఆపేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. సంపూర్ణమైన అనుగ్రహంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై మొత్తం సృష్టి అంతా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన చెయ్యలేనిది అనేది ఉండదంట. ఆయనకి సాధ్యం కానిది అనేది ఉండదు. లక్ష్మీ నివాసని రవ జగుణైక సింధో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య. ఆయన పాద ఇప్పుడు లక్ష్మీ నివాసం. లక్ష్మీ నివాసని రవ జగుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాసం ఐశ్వర్యం కావాలన్న ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవాలి. కావాలి కావాలని కోరుకోవడం కాదు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అన్నారు లక్ష్మీదేవి స్తోత్రంలో. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే అర్థం ఏమిటి? మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలమ్మా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. పాలసముద్రం అంటే స్వచ్ఛత, ఆర్ద్రత. మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా సక్రమంగా సంపాదిస్తున్నామా లేదా, ఎవరి నెత్తి కొట్టకుండా మనం కష్టపడి సంపాదిస్తున్నామా లేదా. 10 రూపాయల లాభం ఎక్కువ వేసుకున్నా తప్పులేదండి. వస్తువు నిక్కచ్చిగా ఉండాలండి, వస్తువు నిక్కచ్చిగా ఉండాలి, అందులో కల్తీ ఉండకూడదు. ఇవాళ లాభాలు ఎక్కువ, కల్తీ కూడా ఎక్కువే. ఇంత భయంకరమైన వాతావరణం కాబట్టే మీరు గమనించండి జనంలో భక్తి కూడా పెరిగింది. ఎవరిని నమ్మలేక దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇంక నాయన నువ్వే దిక్క, ఏం చేయమంటావు? అందరిలోనూ ఉన్నవాడు ఆయనే కదా. మరి వీళ్ళందరినీ మార్చడం కంటే ఆయనకు దండం పెట్టుకుంటే ఆయన మారుస్తాడు. అందుకంటే వేరే దారి కూడా కనపట్లేదు. ఇది మనం గ్రహించుకొని జీవితంలో ఎక్కడ మనం ఏ జాగ్రత్త పడదామన్నా ఏదో ఒక ఆందోళన. మన ఇంట్లో దొంగతనం జరగలేదంటే అర్థం మేము ఎప్పుడు జాగ్రత్తగా ఉంటామండి. తాళాలు వేస్తామండి, చిడతలు వేస్తామండి, పెద్ద తాళం కొన్నాం, అందువల్ల దొంగతనం జరగకపోవడం లేదా దొంగకి మన ఇంటి మీద దృష్టి పడలేదు అంతే. అందువల్ల అది బాగు పడింది అంటే ఏ తాళాలు ఆగవు, బ్యాంకు తాళాలు ఆగవు, లాకర్ తాళాలు ఆగవు, వాళ్ళ దృష్టి పడినంత వరకు. ఆ దొంగల దృష్టి మన ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే ఇగో ఈ వెన్న దొంగను ఆశ్రయించాలి, ఈయన అందరికంటే పెద్ద దొంగ, మొత్తం బ్రహ్మాండాలకు అన్నం వేసేసే రకమే. అందుకని దొంగల నాయకుడు కాదు, పైగా నమ్మక జమకాల్లో ఉండి తస్కరాణాం పద ఏ నమో నమః అని అంటారు. తస్కరాణాం పద ఏ నమో నమః అని ఉందండి. ఆ దొంగల బాధ నుంచి తప్పించుకోవాలన్నా అందరికంటే పెద్ద దొంగ ఈయనే. అందుకని ఆయన ఆశ్రయిస్తే అన్ని రకాల బాధలు లేకుండా చేస్తాడు. ఆ ఆశ్రయించాలంటే ఏమీ లేకుండా కేవలం అందరినీ దేవుడు కాపాడతాడు అనుకోవడం పొరపాటు. ఒక ఆయనకు పాపం అనుమానం వచ్చి అడిగట్ట, దేవుడు లేడండి నాకు అనుమానం. ఒక పురోహితుడికి ఒక మంగలి క్షవరం చేస్తున్నాడు, చేస్తుంటే అనుమానం వచ్చి అడిగాట. ఏమంటే ఒక సందేహం అంటే కత్తి నెత్తి మీద పెట్టి సందేహం ఎందుకు, తర్వాత అడగచ్చు కదా అని. ఆయన బాధ అయింది, ఇప్పుడే చెప్పాలని మరి మీకు దొరకరు, ఎందుకంటే ఆయన తల వీడి చేతిలో ఉంది కదా, మరి ఇప్పుడే చెప్పాలని మీరు దొరకరు సరే. కానీ ఆయన అంటే దేవుడు ఉన్నాడా అన్నట్టు. ఇదేమి సందేహం రా, బ్రాహ్మణుని అడుగుతున్నావు, పైగా లేనిపోను గొడవ, ఉన్నా లేకపోయినా నేను ఉన్నాడనే చెప్పాలి, లేకపోతే బ్రాహ్మడు కాదంటారు. నేనేం చెప్పరా, నేను ఏమైనా చూశానా పెట్టానా అని. ఆయన దేవుడు లేకుండా సృష్టి ఎలా ఉంటుందిరా, మతి లేకుండా అన్నట్టు. ఆ ఊరుకోండే, మన సునామీ వచ్చింది, ఆ చెన్నైలో అంత భూకా సముద్రం అలా పొంగిపోయి నదులన్నీ, అంతమంది చచ్చిపోయారు అన్యాయంగా. ఎక్కడ ఎవరిని కాపాడాడండి దేవుడు మతి లేకుండా? ఇన్ని జరుగుతుంటే ఏమీ కాపాడలేదు, ఊరికే గుళ్ళో కూర్చొని అన్ని పూజలు చేయించుకుంటాడు ఆయన అగరబత్తిలు. ఎక్కడ దయలేదు, దయలేదే దేవుడు ఎందుకుంటాడు, దేవుడు లేడండి అనవసరంగా మీ బ్రాహ్మలే బాగా పుట్టించి ప్రచారం చేస్తున్నారు దేవుడు అని. ఈయన కొంచెం ఒక ఆలోచన వచ్చింది కానీ తర్వాత అబ్బాయి ముందు స్నానం చేసి వస్తానైనా నన్ను వదిలే, సాయంత్రం 4 గంటలకు రా నీకు జవాబు చెప్తాను. అబ్బా ఆయన వదిలేశాడు, ఈయన స్నానం చేశాడు, సాయంత్రం 4 గంటలకు వచ్చాడు. ఈయన చొక్కా ఆయన చొక్కా వేసుకుని వీధిలో నడుస్తున్నారు సరదాగా కబురు చెప్పుకుంటూ. అప్పుడు ఎదురుగా చాలామంది వస్తున్నారు వెడుతున్నారు, చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా వస్తున్నారు. ముఖ్యంగా మగవాళ్ళని గమనించమని చెప్పాడు ఈయన మంగల్ని గమనించాడు. అందరూ జుట్టు పెరిగిపోయింది, గడ్డాలు పెరిగిపోయి చాలా రకరకాలుగా ఉన్నారు. వెంటనే ఈయన అడిగట్ట, ఊళ్ళో వాళ్ళందరికీ అంతంత గడ్డాలు పెరిగిపోయి జుట్టు పెరిగిపోయింది, నువ్వేం చేస్తున్నావురా, పెద్ద మంగలి ఊళ్ళో ఉండి అందరికీ వరుసపెట్టి గీసేయిద్దా అన్నట్టు.
అదేంటంటే నాకేం పని లేదు ఏంటండి, మా ఇంటికి వచ్చి నన్ను అడిగితే డబ్బులు ఇస్తే అప్పుడు గీస్తా, అంతేగాని అందరిళ్ళకే వెళ్ళి నేను గీయడం నాకేం పని అండి అని అంటే, మంగళకి నీకు ఇంత ఆలోచన ఉంటే మహావిష్ణువుకి ఎన్ని ఆలోచన ఉంటాయని ఆయన ఎవ్వరు నీ ఇంటికి వచ్చి నేను అడిగి నీ సమయం తీసుకుని నీకు డబ్బులు ఇస్తేగా నువ్వు ఎవడికి అడ్డం గీయవా, ఎవడికి క్షవరం చేయవా, స్వామివారు మాత్రం ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా అందరినీ వెంటనే కాపాడేయాలా, ఆయన కూడా అడిగిన వాళ్ళని ఆయన ఇంటికంటే గుళ్ళోకి వచ్చిన వాడిని అక్కడ ఏదో కాస్త దక్షిణ కింద ఉన్నదేదో వేసి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్టుగా యథాశక్తి ఏదో వేసి నాయన నేను కష్టంలో ఉన్నాను అన్నవాడినే కాపాడతాడయ్యా, మరి అక్కడ దేవాలయం వ్యవస్థ కూడా నడవాలి కదా, దాని మీద 10-12 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి, అందరికీ ఉచితంగా కోరికలు తీరుస్తూ పోతే వీళ్ళు బతకడం ఎలాగా, అలాగని అనుగ్రహించకపోతే అసలే రాడు దేవాలయంలోకి ఎవడు, అందుకని అనుగ్రహించాలి, అంతో ఇంతో పుచ్చుకోవాలి. అందుకే దేవాలయంలో ఎప్పుడు ఇంత అని నిబంధన ఉండదు, మీరు గమనించండి, పత్రం పుష్పం ఫలంతో యథాశక్తి, యథాశక్తి అంటారు మన పురోహితులు ఎప్పుడు మంత్రం చదివినా యథాశక్తి అంటారు. యథాశక్తి అంటే అర్థం ఏమిటి, యథాశక్తి అన్నారు కదా అని 10 రూపాయలు వేయకూడదమ్మా, కోటీశ్వరుడు 100,000 రూపాయలే వేయాలి, పేదవాడు 10 రూపాయలు వేయాలి, కోటీశ్వరుడు కూడా 10 రూపాయలు వేసాడు అనుకో 10 రోజుల్లో వాడికి 10 రూపాయలే ఉంటాయి, మిగిలినవన్నీ పోతాయి. స్వామివారికి బాగా తెలుసు ఏం చేయాలి, ఇంకా ఆ రకమైన క్షవరంలో ఆయన మించిన వాళ్ళు లేరు, ఇంకా నీకు ఇంత ఉన్నా కూడా నువ్వు 10 రూపాయలే ఇచ్చావు కాబట్టి నువ్వు 10 రూపాయలు ఇవ్వడానికే యోగ్యుడివి, నీకు 100 రూపాయలు మించి ఉండకుండుగాక. అదే పేదవాడు పాపం రోజుకు 100 రూపాయల ఆదాయం ఉన్నవాడు 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, స్వామివారు ఏమనుకోండి, వీడికి ఉన్నదే ఉందా, వీడి బతుకు కడవడమే కష్టంగా ఉంది, ఇందులోంచి నాకు 10 రూపాయలు ఇచ్చాడు అందుకని వీడికి వాడు నాకు 10వ వంతు ఇచ్చాడు కాబట్టి వీడిని 10 రెట్లు చేస్తాను వీడి ఆదాయం అని రోజుకు 1000 రూపాయలు చేస్తాడు వాడు ఆదాయం, వాడు 3000 రూపాయల ఆదాయం, వాడు నెలకు 30,000 రూపాయల ఆదాయం అడుగుతాడు, ఎందుకని వాడికి ఉన్నదంటే 10వ వంతు ఇచ్చాడుగా. అంచేత ఎవరి ఆస్తి ఎంత ఉందో వారికి తెలుసును కాబట్టి, ఇన్కమ్ ట్యాక్స్ వారికి తెలియపోయినా మనకి బాగా తెలుసును కాబట్టి మనం దానికి తగిన స్థాయిలోనే విరాళాలు ఇవ్వాలి, దానికి తగిన స్థాయిలోనే ఇతరులకి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలి. మన వ్రతాలు మన నోములు పూజల్లో అన్ని దాన ధర్మాలు ఉంటాయి, మీరు గమనించండి, ఖచ్చితంగా ఓ చీర పెట్టకుండా ఓ దానం చేయకుండా ఏదీ ఉండదండి. దాని ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ ఆ చీరలు మన వాళ్ళకే పెట్టేయకూడదు, ఇస్తేనమ్మా వాయినం పుచ్చుకుంటున్నామా వాయినం చేసేయకూడదు, అలాగే అలాంటిది లేకుండా ఔదార్య భావంతో ఉండాలి ఖచ్చితంగా. అలా ఉండగలిగితే అవన్నీ మనకు కలిసి వస్తాయమ్మా, నోములు వ్రతాలు పూజలు బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు ఆ సందర్భంగా జరిగేటువంటి దాన ధర్మాలు ఖర్చులు ఇవన్నీ ఎందుకోసం అంటే, దీన్ని ఆంగ్ల భాషలో చెప్పాలి అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, మనకి మనమే వేసుకునే ఆదాయ పన్ను. ఇది హిందూ ధర్మంలో ఇది విశేషంగా ఉంటుంది, పైగా ఇంత ఇమ్మని ఎవరు చెప్పారండి, ఖచ్చితంగా ఇంత ఇన్ని రూపాయలు అనరు, ఇన్నో వంతు అని కూడా అనరు, ఇతర మతాల్లో దశమ భాగం అని ఒక లెక్క ఉంటుందండి, మన దగ్గర అది కూడా చెప్పారండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్నా విప్రయతాత్మన ఆకైనా పువ్వైనా నీళ్ళైనా పర్వాలేదు అంటే, కోట్లు ఉన్నవాడు కూడా ఆకులు నీళ్లు ఇవ్వడం మొదలు పెడితే చివరికి వాడికి ఆకులు నీళ్లే మిగులుతాయి. ఎవరి స్థాయిలో వారు చేయాలి, ఎవరి స్థాయిలో వారు త్యాగాలు చేయాలి ప్రధానంగా, అప్పుడు ఈ సంపదలు వదిలిపోయిన కొద్దీ ఆస్తులు తరిగిపోయిన కొద్దీ మనస్సులోంచి బంధాలు కూడా తగ్గిపోతాయి కదా బరువులు. అందుకే ఈశాన్యమే బరువులు పెట్టద్దు అంటారు మన వాస్తు శాస్త్రం. దాని వెనకాల తత్వం ఏమిటి, ఈశాన్యంలో దేవుణ్ణి పెడతాం, దేవుడు పూజ కూర్చుని చోట బరువులు ఉండద్దంటే అర్థం దేవుణ్ణి చేరుకోవాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కానీ కొత్త బరువులు పెంచుకుంటే ఎలాగా. అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. అందుకని ఈ మైక్ సెట్ పెట్టుకెళ్ళి ఈశాన్యంలో పెడితే శని పడుతుందని అర్థం కాదు, దానికి ఏమీ పట్టదు, మా అయితే తుప్పు పడుతుంది శని ఏం పట్టదు. దానికి దీనికి సంబంధం నా చెప్పడం ఉద్దేశం, నువ్వు ఈశ్వర ఆరాధనలో ఉన్నావు అంటే కొంత బరువు తగ్గించుకోవాలి. డబ్బు బరువు ఒకటే కాదు, బాధ్యతల బరువు కూడా. కొడుకు కోడలు ఎదిగారు, వాళ్ళు కాస్త జ్ఞానవంతులు అయ్యారు, తాళం ఇచ్చేయాలి, చూసుకోండి అమ్మా, మీరు చూసుకోండి, ఏదైనా అనుమానం వస్తే అడగ. మా ఇంట్లో అన్నీ చిన్నప్పటి నుంచి నాతోనే నడిచాయి, ఇప్పుడు అంతే అని చెప్పేయకూడదమ్మా, అది అనవసరం గొడవ. 60 ఏళ్ళు దాటాయంటే మన పెత్తనాలు మనమే వదులుకోవాలి, కూతురు అల్లుడో కొడుకు కోళ్ళో ఎవరో ఉంటారు కదా, తాళాలు ఇచ్చేయడమే, చూసుకోండి ఆయన మీ పేర పెట్టేస్తాను, చూసుకోండి మీరు చూసుకోండి, ఏదో మేము ఉన్నాం పెద్దవాళ్ళం జాలు ఏముందానికి, ఏదైనా ఉంటే అడగండి చెబుతాం, అనవసరంగా వేలెట్టకూడదు, వాళ్ళు అడిగితేనే చెప్పాలి. అది ఆ లెక్కలో ఉంటే హాయిగా నడిచిపోతుంది సంసారం, బాధ్యతలు ఏమీ బరువులు ఏమీ ఉండవు. ఆ తాపత్రయాలు వదులుకోలేక మనం బాధపడి లేని రోగాలు తెచ్చుకుని మళ్ళీ గుళ్ళోకి వచ్చి దండం పెడతాం, ఆయన నవ్వుకుంటాడు వెంటనే, అలివేల మంకేసి తిరిగి వీడు చూసావా, తెచ్చుకున్నాడు వదిలేకుండా, అనవసరంగా పెట్టుకున్నాడు ఇక.
మంచిది. ఆ బాధ్యతలు బరువులు తగ్గించుకోవడం, దాన ధర్మాల ద్వారా మన ఆస్తుల్ని మనమే తగ్గించుకోవడం, ఆస్తులు పెరగకుండా చూసుకోవడం, ఆ వాటి ద్వారా త్యాగం చేస్తే ఒక్క మాట చివరిగా మనం చెప్పి సెలవు తీసుకుందామండి. అమెరికా వెళ్ళాలంటే డాలర్లోకి మార్చుకోవాలి డబ్బుని, ఈ రూపాయలు అక్కడ ఒప్పుకోరు. ఇవి ఇందాక చెప్పాం, టర్కీ దేశం వెళ్ళాలంటే ఇరాన్లోకి మార్చుకోవాలి, ఓ సౌదీ అరేబియా బహ్రెయిన్ లాంటివి వెళ్ళాలంటే దీనార్లోకి మార్చుకోవాలి, దుబాయ్ వెళ్ళాలంటే దిర్హామ్స్లోకి మార్చుకోవాలి అంతే కదా, లండన్ వెళ్ళాలంటే పౌండ్స్లోకి మార్చుకోవాలి. ఇలా మార్చుకోకుండా వెళ్ళనివ్వరు కదా. అలాగే స్వర్గాది లోకాల్లో పుణ్యఫలాలు అనుభవించాలి అంటే మన దగ్గర ఉన్న సంపదని దానం రూపంలో పుణ్యం రూపంలోకి మార్చుకోవాలి. అది అక్కడ పనిచేస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటే అర్థం అది. దాన్ని పుణ్యం రూపంలోకి మార్చుకుంటే కలిసి వస్తుంది తప్ప ఈ డబ్బు ఇలాగే అక్కడ చల్లదు, ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోరు. ఇది ఇక్కడ దాన ధర్మాల రూపంలో వెళ్ళిపోతే ఈ పుణ్యం అంతా అక్కడ కలిసి వస్తుంది, ఖచ్చితంగా మోక్ష మార్గంలో మనం వెళ్ళే వరకు కలిసి వస్తుంది. అందుకని ఆ త్యాగభావాన్ని మనం అలవాటు చేసుకుని నిజంగా మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టే కౌశల్యా సుప్రజారామ ఎవరి తల్లిదండ్రులకు వారు రామచంద్రుని వలె ఉత్తమ సంతానం అనేటువంటి పేరు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సెలవు, మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు భగవంతుని దయ ప్రకారం కలుద్దాం. తర్వాతి కార్యక్రమాన్ని కార్యకర్తలు నడిపిస్తారు. సమస్త సన్మంగళాన్ని